వెల్కమ్ టు ఫిలిం న్యూస్. నేను మీ అంచిని. అల్లరి నరేష్ ఒకప్పుడు ఎంత మంచి పరిస్థితుల్లో ఉండేవాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు చేతిలో అర డజన్ సినిమాల దాకా ఉండేవి. అందులో మూడు పోయినా మూడు ఆడేవి. అల్లరోడు ప్లాప్ సినిమాలు సైతం లాభాలు తెచ్చిపెట్టేవి. కాబట్టి అతడు స్టార్ కాకపోయినా మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉండేవాడు. కానీ తర్వాత అతడి జోరుకు బ్రేక్ పడింది. రెండు మూడు ఫ్లాప్లైతే తట్టుకొని పుంజుకునేవాడు, కానీ ఐదారేళ్లుగా ఒక్కటంటే ఒక్క హిట్ లేకపోవడం, దాదాపు 10 సినిమాల దాకా ఫ్లాప్ కావడంతో నరేష్ పరిస్థితి దయనీయంగా తయారైంది. చివరిగా అతడి నుంచి వచ్చిన సిల్లీ ఫెలోస్ సైతం తుస్సుమనిపించేసింది. హీరోగా నరేష్ మార్కెట్ బాగా దెబ్బతినేసింది. ఈ స్థితిలో మహేష్ బాబు సినిమా మహర్షిలో ప్రత్యేక పాత్రకు ఓకే చెప్పిన నరేష్ హీరోగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అతను కథా నాయకుడుగా రెండు మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి బంగారు బుల్లోడు. ఈ టైటిల్ ఖరారు చేస్తూ ఉగాదికి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలాడు. ఒంటి మీద భారీగా బంగారం వేసుకుని టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు అల్లరోడు. బంగారు బుల్లోడు టైటిల్ నందమూరి బాలకృష్ణదన్న సంగతి తెలిసిందే. 90లో ఆ చిత్రం పెద్ద విజయం సాధించింది. అయితే ఇలా పెద్ద హీరోల టైటిల్ వాడడం నరేష్ కి కొత్తేమీ కాదు. చిరంజీవి టైటిల్ యముడికి మొగుడు, వెంకీ టైటిల్ సుందరకాండను నరేష్ తన సినిమాలకు పెట్టుకున్నాడు. కానీ అవి మంచి ఫలితాన్నివ్వలేదు. మరి బాలయ్య టైటిల్ అయినా కలిసొచ్చి నరేష్కు హిట్ ఇస్తుందేమో చూడాలి. అనిల్ శుంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందిని నర్సింహ్ హోమ్స్ ఫేమ్ గిరి దర్శకత్వం వహిస్తున్నాడు.